కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు మళ్లీ జగనన్నే సీఎం కావాలని దేవుణ్ణి ప్రార్థించానని ఆమె అన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వయసులో సంబంధం లేకుండా అందరూ పాల్గొని ఆడిపాడి ఎంజాయ్ చేద్దామని రోజా పిలుపునిచ్చారు సంవత్సరం కూడా పంచారామాల్లో మొదటిదైన అమరావతిలో అమరేశ్వర స్వామిని నిన్న దర్శించుకున్నాము అలాగే ఈరోజు ఇక్కడ సామర్ల కుమార కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి ముందుకు వెళ్తున్నాం ఇది యోగమూర్తి అని మీ అందరికీ కూడా తెలుసు యోగం ఉంటేనే ఈ స్వామిని మనం దర్శించుకోగలం సో స్వామి గారిని ఒకటే వేడుకున్నాను మళ్ళీ మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ దూరం అవ్వాలి మేమందరం కూడా ప్రజలకి మంచి సర్వీస్ చేసే విధంగా మా అందరికీ కూడా ఆశీస్సులు ఇమ్మని కోరుకున్నాను సో ఈరోజు దొరబాబు గారి దగ్గరుండి మాకు దేవుడి అలాగే అమ్మవారి దర్శనం చేయించడమే కాకుండా ఆశీర్వచనం కూడా తీసిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు తెలుసు కదా ఎండోమెంట్లో ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి సో ఆ యొక్క ప్రాముఖ్యత పవిత్రత అలాగే ఉంచాలి అని వాళ్ళ యొక్క ఆలోచన కాబట్టి మిగతా అవుటర్ ఇదిలో కావాలంటే మనం డెవలప్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఈ సంవత్సరం కూడా పంచారామాల్లో మొదటిదైన అమరావతిలో అమరేశ్వర స్వామిని నిన్న దర్శించుకున్నాము అలాగే ఈరోజు ఇక్కడ సామర్ల కోటలో కుమారరామ